మీ కోసమే ఇది అంతా. ఏ మీ బాట మీరు వెళ్ళిపోతాం చెప్పాలి కదా, ఎవరికో చెప్పి ఎవరికో చెప్పి పెట్టేసిపోతే మేము ఉంటాము భూమి చుట్టూ, నిన్నగదే తిరుగుతా ఉంటాం మీ చుట్టూ. పని చేసుకునేవండి మమ్మల్ని, ఎందుకు మన సెల్ ఫోన్ ఎందుకు కెమెరా ఒకరికి ఉందా మాకు లేదా? ఎందుకు ఏమండి ఒక మాట, మేము పని చేసుకుని వచ్చి వాళ్ళతో గొడవ పడదు కదా వెంకటరావు, దయచేసి మీరు వస్తారు పని చేసుకోండి. మామూలు పని చేసుకోండి, మీకేమీ అడ్డపడలేదు సార్. ఎందుకు మీరు అందరూ మాకు డిస్టర్బెన్స్ మీకేమైనా మీ పనికి అడ్డగబడ్డామా? మేమైనా కూర్చుండే వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ఎక్కడి నుంచో వచ్చినాం సార్ మేము ఇక్కడికి. ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాలనుకుంటే అప్పుడే స్టేజ్ లో కూర్చుంటాను నేను, ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం క్షమించండి మా వల్ల తప్పు సార్. ఎందుకంటే ఇక్కడికి వచ్చి మీతో చెప్తాము కొట్టించుకుని కూర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన వాళ్ళు అంటే మీరు అగౌరవంగా పంపించారు. సార్ నేను చిత్తూరు డిస్టిక్ నుంచి మదనపల్లి నుంచి వచ్చాము. ఓకే, కాకపోతే నేను ఒకటే అడుగుతాను, ఇక్కడ ఫోక్ డాన్సెస్ లో ఫైరింగ్ చేయకూడదు అంటారు, అంటే పెద్దగా చేస్తేనే ఫైరింగ్ లేదా చిన్నగా చేసినా కూడా ఫైరింగ్ అనేది మంట మంటే కదా, నేను మంట మంట కాబట్టి నేను దానికి అడుగుతున్నా. వాళ్ళు ఫస్ట్ నుంచి డాన్స్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఫైర్ తోనే చేశారు. అసలు ఫైర్ ఎక్కడ చిన్నది కొంచెం కనిపించినా కూడా డిస్క్వాలిఫై అంటారు డాన్స్, అలాంటి డిస్క్వాలిఫై అవ్వాల్సిన డాన్స్ ని ఫస్ట్ ప్లేస్ ఎలా ఇస్తారు? అదే విధంగా అక్కడ డివిజన్ లో కూడా అదే డాన్స్ అంత వీళ్ళకంటే అద్భుతంగా చేసిన డాన్స్ కి ప్రైజ్ రాలేదు, వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చి ఎందుకు అంటే అక్కడి నుంచే ప్లానింగ్ ఈ డాన్స్ కి నేషనల్ పంపించారని డివిజన్ నుంచే ప్లానింగ్ వెళ్ళింది. దీన్ని ఎవరు వెనకుండి నడిపిస్తున్నారు అది జడ్జెస్ ఉండి చెప్పాలి, కానీ వాళ్ళు ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. అసలు జడ్జెస్ కి చెప్పారా సార్? ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేరు, వాళ్ళు లేరు ఇక్కడ, వాళ్ళు యాక్చువల్ గా ఉండి చెప్పాలి, వాళ్ళు ఇక్కడ చెప్పాలి, అడిగే వాళ్ళకి సమాధానం చెప్పి పోవాలి, కానీ ఎవరు ఇక్కడ కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. కాబట్టి ఇది పక్క ప్లానింగ్ తో చేశారు. న్యాయ నిర్ణేతల పైన మీకు ఏ రకమైన అభిప్రాయం ఉంది? న్యాయ నిర్ణేతలు అడిగితే కొంతమంది ఇట్లా ఫైరింగ్ ఉండడం వల్ల డిస్క్వాలిఫై అనేసి డిస్క్వాలిఫై కదా మేడం, మీరు ఎందుకు మీరు ఇలా దీన్ని ఫస్ట్ ప్లేస్ ఇచ్చారని అడిగితే అది మేము చూసిన దాంట్లో లేదు అనేసి అంటున్నాను. అంటే రూల్స్ కూడా తెలియకుండా మీరు న్యాయ నిర్ణేతలుగా ఎలా కూర్చుంటారు అంటే ఆ జానపద పైన మీ అభిప్రాయం చెప్పండి.
సార్ జానపద వచ్చిన జానపదం పైన మొదటి జానపద అంటేనే మనం న్యాచురల్ గా చేసుకునేదాన్ని జానపద అంటే. అసలు జానపద అంటే ఒక రైతు కాన్సెప్ట్ కానీ ఒక ఏదైనా సాంప్రదాయం, ఏదైనా ఒక సాంప్రదాయం తీసుకుంటే ఓకే ఈ సాంప్రదాయం ఏంటి, ఏ సాంప్రదాయం విఠల విఠల అంటున్నారు. అసలు విఠల విఠల అనేది ఎక్కడ, ఏ ప్రాంతం భాష, అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి కదా జడ్జిమెంట్ ఇవ్వాలి. మీరు ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆల్రెడీ డివిజన్లో కూడా ప్లేస్ రాని డ్యాన్స్ని అక్కడ డివిజన్లో ప్లేస్ కొట్టించి ఇక్కడ కూడా అసలు ప్లేస్ లేని డ్యాన్స్కి మీరు ఫస్ట్ ప్లేస్ ఎలా ఇస్తున్నారు అంటే అక్కడి నుంచి మీరు ప్లాన్ చేసుకొని ఈ సంవత్సరం ఈ డ్యాన్స్ పంపించాలా అనేసి మీరు ప్లాన్ చేసుకొని చేస్తున్నారా? అలాంటప్పుడు మీరు ఇంత కాంపిటీషన్ పెట్టడం ఎందుకు, గవర్నమెంట్కి ఇంత ఇంత డబ్బులు బొక్కేందుకు? ఒక డ్యాన్స్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళొచ్చు కదా ఈ సంవత్సరం ఈ డిస్టిక్ ఇవ్వాలి ఛాన్స్ అనుకున్నప్పుడు ఆ డ్యాన్స్ డిస్టిక్ ప్రిపేర్ చేసి ఆ డ్యాన్స్ వాళ్ళు నేషనల్ తీసుకెళ్ళచ్చు కదా. ఎంతమంది ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు తెలుసు సార్. ఒక డ్యాన్స్ మేము అక్కడ డిస్టిక్ మేము వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఎంత పడతారు, స్పీడ్లు ఎక్కినప్పుడు పడి కింద పడి వాళ్ళ కాళ్ళు ఇట్లా నొక్కుని ఎంత బాధపడతారో మాకు తెలుసు. అంత బాధపడి వచ్చే వాళ్ళు ఎంతో మీ ప్రైజ్ పెట్టాలి అనే ఒక ఉద్దేశంతో వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చేసిన పిల్లలకు కూడా ఇలాంటి బాధ పెడితే నెక్స్ట్ ఇయర్కి వస్తారా, వాళ్ళు చేస్తారా?